పట్టు మహాదేవి కోనేరు వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన పార్కు పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్. పట్టిన ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందచేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్వాంగ సుందరంగా పట్టు మహాదేవి కోనేరును రూపుదిద్దుతామని దువాడ అన్నారు. కోనేరు పార్కు నిర్మాణంలో పట్టణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎండీఓ తహసీల్దార్ ఏపీఓ వంశధార ఈ తదితరులు పాల్గొన్నారు. విజయమ్మ గారు మన ప్రాంతానికి వచ్చారు, కష్టాల్లో ఉండేటప్పుడు మనందరినీ పరామర్శించారు, మన ఇంటికి కూడా వచ్చారు. ఆ అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ పూజ చేశాం. ఈ పూజకు కారణం ఏంటో మీ అందరికీ తెలియాలి. ఇది పట్టు మహాదేవి కోనేరు అన్నటువంటి చెరువు. టిక్లీ అంటే బొట్టు. పర్లాకేముడి గజపతి మహారాజు గారు ఈ టెక్కల్ని నాటి మహారాణికి ఒక పసుపు కుంకుమ కింద ఇవ్వటం జరిగింది. ఆ పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి ఆ బొట్టు, ఆ బొట్టు అనే దానికి ఒరియాలో టిక్లీ అంటారు. ఆ టిక్లీయే టెక్కలి అయింది. మరి టెక్కలి అయినటువంటి ప్రాంతంలో మరి ఇచ్చినటువంటి ఈ చెరువు కూడా దానంగా ఇచ్చారు. ఆనాటి చెరువు ఈనాటి వరకు అలాగే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడగలిగాం, కానీ ఇందులో నీరుండేటప్పుడు చూస్తే అతి ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ దరిదాపుల్లో మనం నడిచి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, అంత బ్యాడ్ స్మెల్ కూడా ఉంది. ఇందులో మురికి కాలువలు కూడా విడిచిపెట్టేసినారు గత ప్రభుత్వ హయాంలో. ఆ మురికి రావటం వల్ల మరీ దారుణంగా తయారైంది. ఆఖరికి ఇది బ్రహ్మాండమైనటువంటి పట్టు మహాదేవి కోనేరు చెరువ లేకపోతే మురికి కుంటా కిందకు అర్థం కానటువంటి పరిస్థితి.